సత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి రావటం జరిగింది. కాబట్టి సత్యం అంటే ఏంది లేదా పాపం అంటే ఏంది దేవుడు అంటే ఏందో ఆ విషయాలు మీకు తెలియజేయడానికే ఈ ప్రాంతానికి రావటం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే మీ మీ ఇళ్లలో కానీ మీ మీ ప్రాంతంలో మీరు ఉంటున్నప్పుడు ఈ స్వరం వింటున్నప్పుడు మీరు శ్రద్ధగా వినాలని ఆసక్తితో ఈ మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నారు. ఈ మాటలు ఒక మతానికి సంబంధించినవి కావు, ఒక గ్రంథానికి సంబంధించినవి కావు, ఇవి కేవలం మనుషులందరికీ కూడా సంబంధించిన మాటలు. దేవుడు మానవుని ప్రేమించి మానవుని కోసము మానవుని జీవితం కోసము అతను ఎలా ఉండాలి ఏ విధంగా జీవించాలో ఆ విషయాలు తెలియజేయడానికి ఒక గ్రంథాన్ని ఇచ్చిండు. అది దాన్నే పరిశుద్ధ గ్రంథం అంటారు లేదా బైబుల్ అంటారు. కాబట్టి ఈ బైబుల్ గ్రంథంలో పాపం గురించి చెప్పబడింది, మతం గురించి కాదు. కాబట్టి ఈరోజు చాలా మంది మత ప్రచారం అని దీనిని కొట్టేస్తూ ఉంటారు. ఇది మతానికి సంబంధించింది కాదు, కాని జీవితానికి సంబంధించింది. నీ జీవితం ఎట్లుందో, నీ జీవితం ఎట్లుంటే నువ్వు నరకానికి పోతావో లేదా పరలోకానికి పోతావో ఆ విషయాలు నీకు తెలియజేయడానికే ఈ గ్రంథం ఇవ్వబడింది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పాపాల గురించి చెప్పబడింది. కాకపోతే ఈరోజు అనేకమైన పాపాల గురించి తెలుసుకోవడానికి ముందుగా అతి ప్రాముఖ్యమైన పాపం లేదా చాలా అందరూ మరి చేసే పాపం ఒకటి ఉంది, దాన్ని అబద్ధము అంటారు. అయితే అబద్ధం అనే పాపము చాలా మంది చేస్తూ ఉంటారు. అనేక మంది నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధం ఆడని రోజు రోజు అనేది ఉండదు, ప్రతిరోజు అబద్ధములు ఆడుకుంటూ జీవిస్తూ ఉంటారు. అయితే ఆ పాపాన్ని ఆ అబద్ధాన్ని వీళ్ళు పాపంగా భావించరు. ఏదో లాభం కొరకు లేదా అవసరం కొరకు అబద్ధాలు ఆడితే తప్పేం లేదు అంటూ వారు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆ పాపాన్ని లైట్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు మీ వాడకు వచ్చి మీ వీధికి వచ్చి ఈ వాస్తవాన్ని మీకు తెలియజేసేది ఏంటంటే అబద్ధములాడు వారందరికీ కూడా నరకపు శిక్ష అని వాక్యం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అబద్ధం ఆడటం అనేది పాపం అనే విషయాన్ని గ్రహించాలా. ఈరోజు చాలా మంది మరి తన సొంత ప్రజలతోనే అబద్దాలు ఆడుతుంటారు, కట్టుకున్న భార్యతో అబద్ధములు ఆడుతుంటారు, భర్తతో అబద్ధం ఆడుతుంటారు, కన్నా మరి తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతుంటారు, పిల్లలతో అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధం అనేది గొప్ప భయంకరమైన పాపము. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్లాల్సి వస్తుంది. అబద్ధాలు ఆడుకుంటూ నువ్వు జీవించవచ్చు, అబద్ధాలు ఆడుకుంటూ నువ్వు కాలక్షేపం చేయవచ్చు, రోజుల తరబడి జీవించవచ్చేమో, కానీ మరణించిన తర్వాత నువ్వు ఆడిన అబద్ధాలకు శిక్షగా నిత్య నరకానికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు నీవు ఎన్ని అబద్ధాలు ఆడుకుంటూ జీవిస్తున్నావో అది నీకు తెలుసు. నువ్వు ఆడే అబద్ధం ఏందో నీకు తెలుసు. ఏ విషయంలో అబద్ధాలు ఆడుతున్నావు, ఏ విషయంలో అబద్ధాలు ఆడి నిన్ను తప్పించుకోవడానికి లేదా నిన్ను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ విషయాలు నీకు తెలుసు. నీ మనస్సాక్షికి తెలుసు. నీ సొంత వ్యక్తిగత జీవితం ఎట్లుందో అది నీకే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ పక్కన వ్యక్తితో కాదు లేదా నీ ఇంట్లో ఉన్న వ్యక్తులతో కాదు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళని ఇట్లా అబద్ధాలు ఆడుకుంటుంటో, ఎన్నాళ్ళని ఇట్లా అబద్ధాలు ఆడుకుంటూ జీవిస్తావు, అబద్ధాన్ని పాపంగా పరిగణించి లేదా గుర్తించి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు అబ్బ మీతో ఒకరినొకరు అబద్ధం ఆడకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు అబద్ధంలాడేవారు ఎవరైతే ఉన్నారో అబద్ధంలాడేవారందరూ కూడా గుర్తించుకోవాలా. అబద్ధం ఆడటం అనేది పాపము, అబద్ధం ఆడేది పాపము. కాబట్టి ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే, అబద్ధాలను మానుకున్నట్లయితే నువ్వు నరకము నుంచి తప్పింపబడతావు. కాబట్టి అనేక రకాల పాపాల్లో అతి మనుషుడు చాలా సహజంగా చాలా ఈజీగా వాడే పాపం ఏంటంటే అబద్ధము. కాబట్టి అనేకమైన అబద్ధాలు రకరకాల అబద్ధాలు ఆడుకుంటూ ప్రతిరోజు ప్రతి చాలా మంది వ్యక్తులతో అబద్ధాలు ఆడుకుంటూ జీవిస్తున్న జీవితాన్ని నువ్వు మానుకొని ఆ అట్టి జీవితం నుంచి నీకు విడుదల కావాలనుకుంటే ఈ రోజు ప్రభు యేసుక్రీస్తును ఆశ్రయించినట్లయితే నీ అబద్ధాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, అబద్ధాల జీవితం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అనేక మంది అబద్ధాలు చెప్పి తమ జీవితాన్ని కట్టుకుంటున్నారు, అబద్ధాలు చెప్పి తమ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. ఈ అబద్ధాలు ఎన్నో రోజులు దాగవు, ఎన్ని అబద్ధాలు ఆడినా సరే అవి ఎన్నో రోజులు దాగవు. ఏదో ఒక రోజు నిజం బయటికి రాక తప్పదు, ఏదో ఒక రోజు నిజం బయటికి రాక తప్పదు. కాబట్టి నిజం బయటకు వచ్చినప్పుడు, అబద్ధాలు బయటపడినప్పుడు అప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది, అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే అబద్ధాల జీవితం మానేసి ఎదుగో నీతిగా నిజాయితీగా బతకమని
దేవుడు నీకు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా సరే ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలా అబద్ధాల జీవితాన్ని నువ్వు మానుకోవాలనుకుంటే ఇదిగో దేవుడు నీకు ఈ రోజు అవకాశాన్ని ఇస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా సరే అబద్ధాలు ఆడుతూ జీవిస్తున్నావా ఆ అబద్ధాలను ఈ రోజు మానుకో ఎందుకంటే అబద్ధాలు మానుకోకపోతే అబద్ధాలకు వచ్చే శిక్ష నిత్య నరకము వాక్యంలో తేటగా రాస్తుంది అబద్ధికులందరూ కూడా అగ్ని గుండంలో పడవే వర్ధులు అని రాస్తుంది కాబట్టి అబద్ధికులందరూ కూడా ఒక్కరు కూడా తప్పింపబడకుండా ఒక్కరు కూడా తప్పించుకోకుండా అందరూ కూడా అగ్ని గుండంలో పడవే పడతారు కాబట్టి అబద్ధములు ఆడేవారులారా ఈ రోజు ఎవరైనా సరే ఈ స్వరం వింటున్న ఎవరైనా సరే నువ్వు పురుషుడు అయినా సరే స్త్రీవైనా సరే నువ్వు పెద్ద అయినా సరే చిన్న అయినా సరే నీవు ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నట్లయితే అబద్ధాలు మానుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే అబద్ధికులందరూ కూడా అగ్ని గుండంలో పడవే పడతారు నీవు వాళ్ళతో వీళ్ళతో అబద్ధాలు ఆడి నేను వాళ్ళను వీళ్ళను మోసం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో లేదా వాళ్ళను వీళ్ళను నేను జోకర్ని చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో గాని అబద్ధాలు ఆడి నీవే శిక్షకు పాత్రమైన వ్యక్తివైతున్నావు అబద్ధాలు ఆడటం వల్ల నువ్వు నిత్య నరకానికి యోగ్యమైన వ్యక్తివైతున్నావు అబద్ధాలు అవసరం లేని చోట అబద్ధాలు అవసరం ఉన్న చోట అబద్ధాలు అంటే రకరకాల మరి మసాకులు చేసేటప్పుడు జోకులు చేసేటప్పుడు అబద్ధాలు ఇంట్లో చూసుకుంటూ పోతే మరి పని దగ్గర అబద్ధాలు ఇంట్లో కూడా అబద్ధాలు బయట వీధుల్లో కూడా అబద్ధాలు అందరితో అబద్ధాలు ఆడుకుంటూ జీవిస్తున్న నీ జీవితంలో నీకు తృప్తుందా ఈ అబద్ధాల జీవితాన్ని బట్టి నువ్వు సంతృష్టి పడుతున్నావా నువ్వు సంతోషిస్తున్నావా నీ మనస్సాక్షి నీకు చెప్తలేదా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అబద్ధాలతో కూడా జీవితాన్ని జీవిస్తున్నావని నీ మనస్సాక్షి నీకు గర్దిస్తలేదా అందుకే ఈ రోజు నువ్వు నీ మనస్సాక్షి మాట వింటలేవు కాబట్టి దేవుడు నన్ను పంపించండు దేవుడు తన సేవకునిగా నన్ను నా ద్వారా నీకు ఈ మాటలు హెచ్చరించడానికి లేదా నా ద్వారా ఈ మాటలు ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించండు కాబట్టి మనస్సాక్షి మాట వినకపోయినా ఈ రోజు కనీసం ఇదిగో దేవుని దాసునిగా లేదా దేవుడు పంపిన సేవకునిగా నీకు ఈ మాటలు చెప్తున్నా అబద్ధాలు మానుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు అబద్ధాలు నువ్వు మానుకోకపోతే అబద్ధాలకు వచ్చే పరిణామం బహుభయంకరంగా ఉంటుంది ఎంతో మంది అబద్ధాలాడి తర్వాత వారి జీవితాలు నాశనం చేసుకున్నారు వారి జీవితాలు అవమాన పాలు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నువ్వు అబద్ధాలు మానుకోకపోతే సమయం ఎక్కువగా లేదు కాబట్టి అబద్ధాలకు వచ్చే పరిణామాలు బహుభయంకరంగా ఉంటాయి కాబట్టి అబద్ధం అనే పాపాన్ని మానుకో పాపం వలన వచ్చే జీతం మరణమని వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణమని వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి నువ్వు చేసే పాపము అనేకమైన పాపాల్లో అతి మరి ఈజీగా సులభంగా వాడే పాపం ఏంటంటే అబద్ధము అందుకే ఈ రోజు మనుషులు నోరు ధరిస్తే చాలా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు నోరు ధరిస్తే అబద్ధాలు ఆడుతున్నారు పరిశుద్ధ లేఖనం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది అబద్ధాలు మానుకోమని అబద్ధాల విషయంలో హెచ్చరిస్తుంది కాబట్టి దేవుడు అబద్ధాలను మానుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు అబద్ధాలు ఆడేవారంటే దేవునికి ఇష్టం ఉండదు అంతేకాకుండా అబద్ధాలు ఆడేవారంటే ఇతర మనుషులకు కూడా ఇష్టం ఉండదు నమ్మకం పోతుంది వారి మీద నమ్మకం పోతుంది వారిని నమ్మలేము ఎందుకంటే అబద్ధాలు వాళ్ళు చెప్పే మాట అది నిజమా అబద్ధము కూడా తెలియలేని పరిస్థితికి వస్తుంది కాబట్టి మనుషుల్లో ఎవరు కూడా నిన్ను ఇంకా నమ్మరు అందుకే అబద్ధాల జీవితం మాని నువ్వు నిజమే పలికే వ్యక్తివైతే సత్యం పలికే వ్యక్తివైతే అప్పుడు అందరూ కూడా నిన్ను నమ్ముతారు అంతేకాకుండా దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు కాబట్టి అబద్ధాలను మానుకోమని ఈరోజు దేవుడు ఈ రోజు నీకు సెలవిస్తున్నాడు కాబట్టి ఒకసారి నీ మనస్సాక్షిని ఒకసారి నువ్వు అడిగి చూస్తే నువ్వు ఆడే అబద్ధాలు ఎన్నో అబద్ధాల జీవితం ఏందో ఒకసారి దేవుడి మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది కాబట్టి అబద్ధాల జీవితాన్ని మానుకోకపోతే ఈ అబద్ధాల వలన అనేక మంది ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు కాబట్టి అబద్ధాల జీవితాన్ని మానుకో డబ్బులు ఇచ్చే దగ్గర అబద్ధం డబ్బులు తీసుకునే దగ్గర అబద్ధం పనులు చేసే దగ్గర అబద్ధం లేదా జీవితం మామూలుగా సహజంగా ఇంట్లో ఉన్నప్పుడు అబద్ధం ఇట్లా ఎక్కడికి పోయినా బంధువుల దగ్గరికి పోయినా అబద్ధమే పెళ్లిలకు పోయినా అబద్ధమే విందులకు పోయినా అబద్ధాలే ఇట్లా చూసుకుంటూ పోతే ఎక్కడికి పోయినా అబద్ధాలే అబద్ధాల జీవితాన్ని ఎన్నాళ్ళని జీవిస్తావు అబద్ధాలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళని జీవిస్తావు అబద్ధాలు చెప్పిన కారణం బట్టి నీకు కలవరమే నీకు భయమే నా అబద్ధం ఎక్కడ పట్టబడుతుందో నా అబద్ధం ఎక్కడ ఎవరికి తెలిసిపోతుందో అని రాత్రి మగలు నిద్రలు మానుకొని లేదా కలవరపడుకుంటూ ఒక అబద్ధాన్ని దాయటానికి ఇంకో అబద్ధం చెప్తూనే ఉంటావు ఒక అబద్ధాన్ని దాయటానికి ఇంకో అబద్ధం చెప్తూనే ఉంటావు ఇట్లా ఒక అబద్ధం చెప్పినందుకు అనేకమైన అబద్ధాలకు నువ్వు గురి కావాల్సి వస్తుంది అనేకమైన అబద్ధాలు నువ్వు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ఒకసారి
నీ జీవితాన్ని పరిశీలించుకోమని నేను మనవి చేస్తున్నా. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. ఇట్లా నీ అబద్ధాలు ఆడుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు మరణించిన తర్వాత దేవుని ఎదుట, నిన్ను సృష్టించిన దేవుని ఎదుట నువ్వు నిలబడాల్సి వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, ఎదుగును వాడిన అబద్ధాలు, ఇదిగో ఈ అబద్ధాల కారణం బట్టి నేను అగ్ని గుండంలో పడేస్తున్నాని దేవుడు అన్నప్పుడు, అప్పుడు నువ్వేమీ చెప్పలేవు, ఏమీ అనలేవు. ఎందుకంటే మనిషి మాట్లాడే అబద్ధాలు, మనిషి చెప్పే అబద్ధాలు ఆ వ్యక్తికి తెలుస్తాయి. నేను ఆడేది అబద్ధమా నిజమా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు కూడా తెలియకుండా అబద్ధాలు ఆడరు, కాబట్టి తెలిసే అబద్ధాలు ఆడతారు. కాబట్టి అబద్ధాల జీవితాన్ని మానుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఈ విధంగా పోతూ రోజురోజుకి అబద్దాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజురోజుకి అబద్ధం మీద అబద్ధం చెప్పాల్సి వస్తుంది, రోజురోజుకి అబద్ధాల వెనక అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. ఒక అబద్ధాన్ని దాయటానికి అనేకమైన పదులు, ఇరవైలు, వందల సంఖ్యలో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఈ అబద్ధాల జీవితాన్ని మానుకోకపోతే అగ్నిగుండమే నీ అంతమవుతుంది. అందుకే నువ్వు ఎవరివైనా సరే, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తివైనా సరే, ఇదిగో ఈ సత్యాన్ని గుర్తెరగాలి, ఈ వాస్తవాన్ని గుర్తెరగాలి. ఇది మత ప్రచారం కాదు, గాని మనుషులందరం మేలుగూరి చెప్పే మాటలు ఇవి. కాబట్టి ఈరోజు చాలా మంది దీన్ని మత ప్రచారంగా భావించి దీన్ని పెడచెవన పెడతారు. కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన మాట ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే ఇది నీకు సంబంధించిందా మతానికి సంబంధించిందా అనేది నీకే తెలుస్తుంది. కాబట్టి ఇది మతపరమైన ప్రచారం కాదు, మతపరమైన మాటలు కావివి. ఇవి నీకు సంబంధించినవి, నీ దేవునికి సంబంధించినవి. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అబద్ధాలు మానుకోమని నీ దేవుడు నీకు చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా దేవుడే నాతో మాట్లాడుతున్నాడని నమ్మకం నీకుంటే ఈ మాటలు విని అబద్ధాల జీవితాన్ని మానుకో. అబద్ధాలు చెప్పడం కాదు, చదువుకునే దగ్గర అబద్ధాలే, ఫ్రెండ్స్తో అబద్ధాలే, లేదా ఇంకా రకరకాల అబద్ధాలు, తల్లిదండ్రులతో అబద్ధాలే, చిన్నలు పెద్దలతో అందరితో అబద్ధాలు ఆడుకుంటూ ఎన్నాళ్ళని అబద్ధాల జీవితాన్ని జీవిస్తావు, ఎన్ని రోజులని అబద్ధాల జీవితాన్ని జీవిస్తావు. నువ్వు ఆడుతున్న అబద్ధాల కారణాన్ని బట్టి నీ మనస్సులో శాంతి లేదు, నీ మనసులో నెమ్మది లేదు. ఎందుకంటే అబద్ధం కారణాన్ని బట్టి నీ మనసులో అలజడి రేగింది, ఆ అలజడి ఇప్పటికీ తగ్గుతలేదు. ఎందుకంటే నువ్వు ఆడింది అబద్ధం అని నీకు తెలుసు. ఆ అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అనే భయం నీకుంటది, ఆ అబద్ధం ఎక్కడ పట్టబడుతుందో అనే భయం నీకుంటది, ఆందోళన నీకుంటది. కాబట్టి అబద్ధాల జీవితం మానుకోమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడున్నా సరే, ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తున్నాడు. ఇది మానవుల మాట కాదు, ఇది నా మాట కాదు, లేదా ఈ ఊరు ప్రజల్లో ఇంకెవరో మాట కాదదే, ఇది దేవుడి మాట. దేవుడు నిన్ను ప్రేమించి నీ అబద్ధాల జీవితాన్ని మానుకోమంటున్నాడు, నీ అబద్ధాలను మానుకోమంటున్నాడు. ఒకవేళ నువ్వు అబద్ధం మానుకోకపోతే ఇదిగో చివరికి అగ్ని గుండంలో పడవేయబడతావు. నువ్వే కులానికి, ఏ మతానికి సంబంధించిన, ఏ వర్గానికి సంబంధించిన, నువ్వే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివైనా సరే, పాపమునకొచ్చు జీతం మరణం అని వాక్యం సెలవిస్తుంది, పాపమునకొచ్చు జీతం నిత్య నరకం అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ రోజు నీవు అగ్ని గుండంలో పడవేయబడక ముందే, నిత్య నరకంలోకి వెళ్ళక ముందే నీ అబద్ధాలను ఒప్పుకో. నీ అబద్ధాల జీవితాన్ని దేవుని ఎదుట పెట్టు. ప్రభు ఇదిగో నా అబద్ధాలు, ఇదిగో నా అబద్ధాల జీవితం, ఇదిగో నా జీవితాన్ని మార్చమని దేవుని అడిగితే అబద్ధాల జీవితం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అప్పుడు నీ నాలుక సత్యమే పలుకుతుంది, అప్పుడు నువ్వు నిజాయితీగా ఉంటావు, నువ్వు మాట్లాడే ప్రతి మాట అందరూ కూడా విని సంతోషిస్తారు. ఈ రోజు ఎంతో మంది మాట్లాడుతుంటే వారు మాట్లాడేది అబద్ధమా నిజమా అని కూడా సందేహించే విధంగా చాలా మంది జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే అబద్ధాలకు అలవాటు పడిపోయి అబద్దాలు ఆడుకుంటూ అనేకుల్ని మోసం చేస్తూ జీవించాలనుకుంటున్నారు. అట్లా జీవించుకుంటూ పోతే ఏదో ఒక రోజు అగ్ని గుండంలో అంతమవుతాం. అందుకే దయచేసి నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడున్నా సరే, అబద్ధాల జీవితాన్ని మానుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అబద్ధాలను మానుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అబద్ధాల జీవితాన్ని మానుకుంటే దేవుడు నిన్ను కనికరించే అవకాశం ఉంది. అవును, నాకు ఈ అబద్ధాల జీవితం వద్దు, ఈ అబద్ధాలు నాకు వద్దు, నేను నీతి నిజాయితీగా ఉంటా, నేను సత్యమే పలుకుతా, నేను నిజమే చెప్తా అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారిని దేవుడు కనికరిస్తాడు. యేసుక్రీస్తు వారి పాపాలను క్షమిస్తాడు, క్షమించి వారిని నిత్య నరకము నుండి తప్పిస్తాడు. కాబట్టి నేను ఇక్కడ, నేను అక్కడ, నేను ఇది, నేను అది అనుకుంటూ పోతే కాదు. నువ్వు ఆడే అబద్ధాలను బట్టి నీకు నెమ్మదుందా? నువ్వు ఆడే అబద్ధాలను బట్టి, ఆ అబద్ధాల జీవితాన్ని బట్టి నీకు నెమ్మదుందా? కాబట్టి నీకు శాంతి సమాధానం కావాలంటే, నీ హృదయంలో శాంతి సమాధానం కావాలంటే అబద్ధాల జీవితాన్ని మానుకో. చిన్నలతో, పెద్దలతో, వాళ్ళతో, వీళ్ళతో అబద్ధాలు చెప్పడం మానుకో. ఒకవేళ ఆలస్యం చేస్తే ఏదో ఒక రోజు కన్ను ముయ్యాల్సి వస్తుంది.
అందుకే ఇప్పటి వరకు మనం పాట పాడినాం, ఎలాంటి వాడవైనా ఎంత గనుడవైనా సరే కను మూసే కాలం ఒక రోజు ఉన్నది, కను మూసే దినం ఒక రోజు ఉన్నది, కను మూసే గడి ఒక రోజు ఉన్నది అని ఆ పాట ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ పాట మనని ఏం చేస్తుంది, హెచ్చరిస్తుంది. నీకు ధనము బలగమున్నా సరే, నువ్వెంత విర్రవీగుతున్నా సరే, ఏదో ఒక రోజు కను మూయాల్సి వస్తుంది. నీకు మేడ మిద్దెలున్నా సరే, బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నా సరే, నీకు పలుకుబడి పదవి ఉన్నా సరే, ఏదో ఒక రోజు కన్ను మూయాల్సి వస్తుంది. అయితే అబద్ధాలతో బ్రతికిన నీవు, అబద్ధాల మీద ఆధారపడుతూ జీవించిన నీవు, అబద్ధాలతో నీ జీవితాన్ని కట్టుకున్న నీవు, కన్ను మూసిన తర్వాత ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోతావు? అది ఒక్కసారి ఈ రోజు ఆలోచించు. నేనేం భయపెట్టేయట్లేదు, కానీ ఉన్న వాస్తవం మీకు చెప్తున్నా. కాబట్టి అబద్ధాల జీవితాన్ని మానుకో, బూతులతో కూడిన జీవితాన్ని మానుకో. ఈ రోజుల్లో సులువుగా సునాయసంగా మనుషులు పాపం చేసేది నాలుగుతోనే, నాలుగుతో చేసే పాపాలు అనేకములు, అందులో ఒకటి అబద్ధము. కాబట్టి అబద్ధాలతో కూడిన జీవితాన్ని మానుకోకపోతే నీవు అగ్నిగుండంలో పడవేయబడతావు. ఎందుకంటే దేవుడి నాలుకనిచ్చింది అబద్ధాలు ఆడటానికి కాదు, దేవుడి నాలుకనిచ్చింది మోసాలు చేయడానికి కాదు, దేవుడి నాలుకనిచ్చింది బూతులు మాట్లాడటానికి కాదు, దేవుడి నాలుకనిచ్చింది కొండెములాట్టానికి కాదు, దేవుడి నాలుకనిచ్చింది రకరకాల సనుగులు గునుగులు చేయడానికి కాదు, దేవుడి నాలుకనిచ్చింది సినిమా పాటలు లేదా ఇతర మనుషులకు కీడు చేసే మాటలు లేదా చెడ్డ మాటలు పలకడానికి కాదు. దేవుడి నాలుకనిచ్చింది ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన వాక్యాన్ని ప్రచురించడానికి. కాబట్టి నాలుకను దేవుని మహిమార్థమే నువ్వు వాడాలనుకుంటే, ఈ నోరును దేవుని మహిమార్థమే నువ్వు వాడాలనుకుంటే, ఈ రోజు నీ అబద్ధాల జీవితాన్ని మానుకో. నువ్వు నాలుకతో అబద్ధాలు ఆడుకుంటూ పోతే దేవుడు నీ నాలుకను దేవుడు వాడుకోడు, లేదా నీ నోరును దేవుడు వాడుకోడు. దేవుని యొక్క మాటలు నీ నాలుకలో పలకబడాలంటే, దేవుని యొక్క మాటలు నీ నోటిలో ఉంచబడాలంటే, నువ్వు అబద్ధాలు మానుకోవాలి, అబద్ధాల జీవితం మానుకోవాలి. అందుకే ఈ రోజు ఏది కొన్నా ఏది అమ్మినా అబద్ధాలే, ఏది కొన్నా ఏది అమ్మినా అబద్ధాలే. ఎందుకంటే అబద్ధాల మీదనే సంపాదన, అబద్ధాల మీదనే కొనటం తినటం. అందుకే అబద్ధాలాడి వారందరూ కూడా గుర్తించుకోవాలా. అందుకే అబద్ధాలాడి వారందరూ కూడా గుర్తించుకోవాలా. కాబట్టి మనుషులందరినీ దేవుడు ప్రేమించి వారితో మాట్లాడుతున్న మాటది. కాబట్టి ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు, ఇది అందరి మనుషులకు సంబంధించింది. అబద్ధములు ఆడే వారందరికీ స్వరం వర్తిస్తుంది, అబద్ధాలు ఆడే వారందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. కాబట్టి అబద్ధాలు ఆడే వాళ్ళారా, ఒకసారి ఈ రోజు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఎన్నాళ్ళు నెమ్మది లేక, శాంతి లేక, భయాందోళనకు గురై నువ్వు జీవిస్తూనే ఉన్నావు. దేవుడు నీకు నెమ్మదితో కూడిన జీవితాన్ని ఇవ్వాలనుకొచ్చున్నాడు, నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వాలనుకొచ్చున్నాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది, నీ అబద్ధాలు నువ్వు మానినప్పుడు, అబద్ధాల జీవితాన్ని నువ్వు మానినప్పుడు. నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ దినాలు గడిపేయొచ్చు, కానీ ఏదో ఒక దినము అబద్ధాలు బయట పడక తప్పవు. నువ్వు బ్రతికున్నప్పుడు పడవచ్చు, లేదా నువ్వు చనిపోయిన తర్వాతనైనా నువ్వు ఆడిన అన్ని అబద్ధాలని, నువ్వు చేసిన అన్ని మోసాలని ఏదో ఒక రోజు బయట పడతానే ఉంటాయి. అబద్ధము దాగదు, నిజం బయటికి వస్తూనే ఉంటది. కాబట్టి సత్యం పలికి, నిజం పలికి ధైర్యంగా బతకడంలోనే ఆనందం ఉంటది. నువ్వు నిజం పలికినప్పుడు తలెత్తుకొని నువ్వు తిరగొచ్చు, నువ్వు నిజం చెప్పినప్పుడు తలెత్తుకొని తిరగొచ్చు, నువ్వు నిజం నీ నోటి నుంచి మాట వచ్చినప్పుడు అందరూ కళ్ళు మూసుకొని నమ్మేటట్టు ఉండాలా. కానీ ఈ రోజు ఎవరి మాటలు ఎవరు నమ్మేటట్టుగా లేరు. ఎందుకంటే అబద్ధాలు అంత ఎక్కువైపోయినాయి, అబద్ధాలనే పాపం చేస్తూనే ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల వేల మంది. ప్రపంచమంతా కూడా అబద్ధాల మీద ఆధారపడి ఉంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా అబద్ధాల మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఈ రోజు మీలో ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలను మానుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అబద్ధాల జీవితాన్ని ఇంకా ఇలాగే కొనసాగించుకుంటూ పోతే తర్వాత నిత్య నరకమే అంతమవుతుంది. అందుకే దయచేసి మీరందరూ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అబద్ధాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, అబద్ధాల మీద నీ బ్రతుకును, నీ జీవితాన్ని కట్టుకోవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే దయచేసి మా ప్రతి ఒక్కరూ కూడా అబద్ధాల జీవితాన్ని మానుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా అబద్ధాలు మానుకొని ఇంకో సత్యమే పలకాల. సత్యవంతుడైన దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో అబద్ధాలతో కూడిన నీ జీవితాన్ని దేవుడు తీసి నిన్ను సత్యంలోనికి నడిపిస్తాడు, నిజంలోనికి నడిపిస్తాడు. అప్పుడు నువ్వు ధైర్యంగా బ్రతకొచ్చు, సత్యం పలుకుతూ బ్రతకొచ్చు.
కాబట్టి ఈ విషయాన్ని మీరు ధ్యానించి మీరు గ్రహించాలని మనవి చేస్తున్నా. అందుకే మళ్ళీ మాటి మాటికి చెప్తున్నా, అబద్ధాల జీవితం మంచిది కాదు, అబద్ధాలతో జీవించడం మంచిది కాదు. వయసుకు కూడా సంబంధం లేకుండా అబద్ధాలు ఆడుతుంటాం, చిన్న పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారు, పెద్దవాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాం అంటే అలవాటు అయిపోయి, కొంతమంది లాభాల కొరకు అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి అబద్ధాలు ఆడతారు. ఇట్లా ఎన్నో రకాలుగా ఎన్నో కారణాలను బట్టి అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ కారణాన్ని బట్టి అబద్ధాలు ఆడుతున్నావో, లేదా జోకుగా లేదా హాస్యం చేయడానికి, ఇతరులను నవ్వించడానికి అబద్ధం ఆడుతున్నావా, లేదా సంపాదన కోసం అబద్ధం ఆడుతున్నావా, లేదా ఇతరులను మోసం చేయడానికి అబద్ధం ఆడుతున్నావా, లేదా నీ నాలుకకు అభ్యాసం అయిపోయి నీ నాలుకకు అబద్ధాలు ఆడటం అలవాటైపోయి నీకు నీవు కోరకున్నా కూడా అబద్ధాలు ఆడుతున్నావా, ఏ విధమైన అబద్ధాలు ఆడుతున్నావో, ఎట్లాంటి అబద్ధ జీవితాన్ని జీవిస్తున్నావో నీకు తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు పశ్చాత్తాప పడితే, లేదా నీ అబద్ధాల జీవితాన్ని మానుకుందాం అనుకుంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కూడా, ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన విషయాలను, లేదా రాబట్టాల్సిన వస్తువులను, లేదా రాబట్టాల్సిన వాటి కొరకు కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. లోన్లు లేకపోతే పెన్షను లేకపోతే ఇట్లా ఎన్నో ఎన్నో విషయాలు మనం రాబట్టుకోవడానికి ఉన్నది లేనట్టుగా చెప్తాము, లేనిది ఉన్నట్టుగా చెప్తాము. వయసు చెప్పుకోవడానికి కూడా అబద్ధాలే. మరి ఇలా రకరకాలుగా అబద్ధాలు ఆడుకుంటూ నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడికి పోతావని, ఏదో ఒక రోజు కన్ను మూస్తే అప్పుడు తర్వాత కన్ను తెరిచేసరికి పాతాళంలో యాతన పడాల్సి వస్తుంది, పాతాళంలో యాతన పడాల్సి వస్తుంది. అప్పుడు కేకలేస్తూ అయ్యో అయ్యో అని కేకలేసిన ప్రయోజనం ఉండదు. అందుకే ఈ నీ వాడకు వచ్చి వీధికి వచ్చి ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు నీ మనస్సాక్షి మాట వింటలేవు, నీ మనస్సాక్షి మాట నువ్వు వింటలేవు. నీ మనస్సాక్షి చెప్తూనే ఉంది నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని, నువ్వు మోసాలు చేస్తున్నావని, నువ్వు బూతులు తిడుతున్నావని. నీకు నీ మనస్సాక్షిలోని కలవరం అయితేనే ఉంది, అవును నా జీవితం సరిగ్గా లేదు, నేను సరిగ్గా లేను అని నీ మనస్సాక్షి చేత నువ్వు హెచ్చరింపబడుతున్నావు. అయినా కూడా నువ్వు పట్టించుకుంటలేవు, కాబట్టి దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాలా, ఏ కులమత భేదం లేకుండా అందరినీ దేవుడు ప్రేమించి ఏ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. ఇది అందరిని ఉద్దేశించి మాటలు చెప్తున్నా. కాబట్టి అబద్ధాల జీవితం మానుకో, అబద్ధాలను మానుకో. అబద్ధము ఎంతో ప్రమాదకరము, అది వింటానికి తీయగా అనిపించవచ్చు, మధురంగా అనిపించవచ్చు, అది రుచిగల మాటలుగా అనిపించవచ్చు, కానీ అది విషం కంటే ప్రమాదము. ఆ అబద్ధాలు ఎంతో మంది జీవితాలను నాశనం చేసినాయి. అట్లని అబద్ధాల జీవితాన్ని అబద్ధాలు ఆడుకుంటూ పోతే నీ మంచిగా ఉన్న జీవితము నాశనమైపోతుంది. ఆ అబద్ధాలు నిన్ను నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి, నిన్ను నీ కుటుంబాన్ని చెదరగొడతాయి. కాబట్టి అబద్ధాల జీవితం వద్దు, మోసాల జీవితం వద్దు. మరి కులం ఎలాంటి భేద భావాలు లేకుండా మనుషులందరూ కూడా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. కాబట్టి ఇది ఒక్కరికి వర్తించదు, మనుషులందరికీ వర్తిస్తుంది. అందుకే అబద్ధాలాడటం మాని నిజమే పలకమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వెవరివైనా సరే దేవుడిచ్చిన ఈ నాలికను అబద్ధాల కొరకు వాడుతున్నావేమో, మోసాల కొరకు వాడుతున్నావేమో, బూతులు ఆడుతున్నావేమో, ఇట్లా నాలికతో అనేకమైన పాపాలు చేస్తున్నావేమో. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే ఈ రోజే పశ్చాత్తాపడు, ఈ రోజే దేవుని ఎదుటని పాపం ఒప్పుకో. పెద్ద పెద్ద పాపాలు, నరహత్యలు, లేదా దోపిడీ, లేదా ఇట్లాంటి ఎన్నో పెద్ద పెద్ద పాపాలు చేయకపోయినా నువ్వు ఇంటి దగ్గరే ఉండి, నువ్వు ఒంటరిగా ఉండి, లేదా నువ్వు ఉన్న చోటే నువ్వు అబద్ధాలు ఆడి దేవుని ఉగ్రతకు, లేదా దేవుడు విధించే శిక్షకు నువ్వు గురి కావచ్చు. కాబట్టి అబద్ధాల జీవితాన్ని మానుకోమని ప్రభు యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.